మహాత్మా జ్యోతిబా పులేలో గెస్ట్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అయితే ప్రజెంట్ నడుస్తుంది. సో దీంట్లో బేసిక్గా ఏంటి అంటే నార్మల్గా ఫ్యాకల్టీ ఎవరైతే అంటే ఏ సబ్జెక్ట్కి కొరత ఉందో ఆ సబ్జెక్ట్కి మాత్రమే ప్రజెంట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అయితే ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ కూడా ఉదయం 9 గంటలకు హాజరు అవ్వాలనేసి నిజామాబాద్ జిల్లా పేపర్ ఇదైతే, సో ఇది నిజామాబాద్ జిల్లాలో ఉండేటి వాళ్ళకైతే వర్తిస్తుంది. ఆసక్తి అండ్ అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా ధృవపత్రాలతోటి కంజర బాయ్స్ హాస్టల్ దగ్గరికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఈ నెల 3న తెలుగు, హిందీ, 4న ఆంగ్లం అండ్ భౌతిక జీవ గణిత శాస్త్రాలలో ఉపాధ్యాయులు కావాలి అనేసి వాళ్ళు తెలియజేశారు. సో మీకు ఒకవేళ డీటెయిల్స్ కావాలి అనుకుంటే నేను ఈమెయిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కూడా కాల్ చేసి కనుక్కోండి. సో ఇంటర్మీడియట్ కాబట్టి 18,000 or 20,000 అట్లా ఉంటుంది అనుకుంటా శాలరీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి స్పాట్ అడ్మిషన్స్ గురించి నేను చెప్పాను లాస్ట్ టైం కూడా. నాకు ఎక్కడైనా ఏదైనా స్పాట్ అడ్మిషన్స్ కనుక తెలిస్తే మీకు డైరెక్ట్గా ఛానల్లో పోస్ట్ చేస్తాను అనేసి. సో ఇక్కడ నుంచి స్పాట్ అడ్మిషన్స్ స్టార్ట్ అవుతాయి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని చూడండి. ఇక బిక్కునూరు గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్కి సంబంధించి స్పాట్ సెలెక్షన్స్ అయితే చేస్తున్నారు. సో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆదేశాల మేరకు బిక్కునూరు గురుకుల కళాశాల ఇంటర్ ఫస్ట్ ఇయర్కి 9.5 జీపీఏ కంటే ఎక్కువగా సాధించిన విద్యార్థులకి 1 జూలై స్పాట్ సెలెక్షన్ అయితే ఉంటుంది. కాబట్టి ఎంపీసీ గ్రూపు కానీ బైపీసీ గ్రూపు కానీ ఏదైతే మీకు ఈ గ్రూపులు కావాలనుకుంటున్నారో, ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఓసీ ఆర్ బీసీ అభ్యర్థులు ఎవరైనా కూడా ఖాళీలు అయితే ఉన్నాయంట. సో మీరు మైనారిటీ స్టూడెంట్స్ అని ఎవరైనా కూడా ఒకసారి బిక్కునూరు బాయ్స్ క్యాంపస్కి అయితే విజిట్ చేయండి. అండ్ మీరు ఒకవేళ అర్హత కలిగి ఉంటే టీసీ, క్యాస్ట్, ఇన్కమ్ అండ్ అలాగే మార్కుల మేము బిక్కునూరు జూనియర్ కళాశాలలో అయితే సమర్పించండి. సో 9.5 ఏబో అనేసి క్లియర్గా మెన్షన్ చేసినారు, బికాస్ వాళ్ళకి మెరిట్ స్టూడెంట్సే కావాలి. ఓకేనా, ఎవరికైనా మెరిట్ స్టూడెంట్సే కావాలి. సో అందుకోసమే అన్నమాట. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇప్పటికీ గురుకులాలు ఎన్ని ఉన్నాయి అండ్ ఇప్పటికీ గురుకులాలు పెట్టి చాలా ఇయర్స్ అవుతుంది. సో పోటీ పరీక్షలలో ప్రతిభ కనబరుస్తున్న గురుకుల విద్యార్థులు అనేసి అండ్ కార్పొరేట్కి ధీటుగా గురుకుల విద్యార్థులు కూడా నేమ్ తీసుకొచ్చుకోవడం కానీ వాళ్ళు తీసుకొచ్చుకునే సీట్స్ సాధించడం కానీ చాలా బాగుంది. అండ్ అట్లాగే మొత్తం 298 గురుకులాలు స్టార్టింగ్ ఉంటాయి, ఇప్పుడు 1030 గురుకులాలు అయితే అయినాయి అన్నమాట. సో అందుకోసమని వీళ్ళు ఒక బుక్ లాంటిది రిలీజ్ అయితే చేయడం జరిగింది. దాంట్లో మొత్తం గురుకుల విశిష్టత, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి, ఎన్ని ఉన్నాయి అనేది ఒకటి బుక్ రిలీజ్ చేసినారు. మీరు ఇమేజ్లో చూస్తున్నారు కదా, సక్సెస్ మీట్ ఒకటి పెట్టినమాట బేసిక్గా. సో ఇది ఇవాళ అప్డేట్. స్పాట్ అడ్మిషన్స్ కోసం అయితే రెగ్యులర్గా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.